నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి. హెల్త్కి ఎంతో మంచిది, ఎంతో 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 మంచిదైన రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకుందామండి. స్టవ్ మీద పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసి వేయచ్చండి. నెయ్యి వేస్తే బాగుంటుంది, లేదంటే ఉత్తి రాగిపిండి అయినా వేపుకోవచ్చు. అది హెల్దీ కాబట్టి, లడ్డూలు హెల్దీ లడ్డూలు కాబట్టి దానిలో నెయ్యి వేస్తే ఇంకా హెల్దీ అని నెయ్యి వేసుకుంటున్నాం. ఇష్టం లేని వాళ్ళు ఆపేసి వేయచ్చండి, మానేయచ్చు. ఇది చాలా పాతకాలపు రెసిపీ అండి. ఇది 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాం. రాగి పిండి నెయ్యిలో వేసేసి దోరగా వేపుకుందామండి. ఇది చెయ్యి ఆడిస్తూనే ఉండాలండి, మనం ఆపేమంటే మాత్రం మాడిపోతుంది. బాగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇది రాగి పిండి అండి. రాగులు తెచ్చి శుభ్రంగా కడిగి ఆరబోసి పట్టించిన పిండి అండి. ఇప్పుడు మనకు షాపుల్లో కూడా బాగానే దొరుకుతుందండి, అవి షాపులో పిండి అయినా తెచ్చి చేసుకోవచ్చు. ఇలా దోరగా వేపుకోవాలండి. పొయ్యి చిన్న మంటలో పెట్టేసుకొని బాగా దోరగా వేపుకున్నాం మంచి స్మెల్ వచ్చేదాకా. మంచి స్మెల్ వస్తుందండి, బాగా వేగిపోయిన స్మెల్ వస్తుంది. ఇది అమ్మమ్మల కాలం రెసిపీ అండి. ఇది తినేనండి మన వాళ్ళు, పెద్దవాళ్ళంతా అలా గట్టిగా ఉండేరు ఇలాంటివన్నీ తిని. మనం బయట పిండి కొనేదానికంటే కూడా అండి, మనం ఇంట్లో మరాడించుకున్న రాగి పిండి ఎన్ని నెలలైనా మనం బాగుంటుందండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఈ బయట తెచ్చుకుంటే కొంచెం ముక్క వాసన అలా వస్తుంది. కలర్ చేంజ్ అయింది కదండి, కొంచెం లైట్గా వేరే కలర్ వస్తుంది చూడండి. బాగా వేగిపోతుంది ఇది. ఆ నెయ్యి అంతా కలిసిపోయి ఆ నెయ్యితోటి కలిసి బాగా వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తుందండి. మనకి ఇంట్లో రాగి పిండి ఉందనుకోండి, సంగటి చేసుకోవచ్చు. చక్కగా రాగి సంగటి చాలా మంచిదండి. రాగి జావా మన ఛానల్లో చాలా చేసి పెట్టున్నామండి. రాగి సంగటి, రాగి జావా ఇవన్నీ ఏవైనా చేసుకోవచ్చు అండి. పిండి మనకి ఇంట్లో ఉండాలి కానీ ఇలాగా రాగి లడ్డూలు ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఏది చేసినా చాలా హెల్దీ అండి రాగి పిండితోటి.
పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి రాగి పిండి, పావు కప్పు కొబ్బరి పొడి వేసుకుందామండి. ఈ పిండి బాగా వేగిపోయింది అన్నప్పుడే వేసుకోవాలండి కొబ్బరి పొడి, లేదంటే ముందుగా వేస్తే అది మాడిపోతుంది కొబ్బరి పొడి. అందుకని వేగిపోయాకే వేయాలండి. బాగా వేగిపోయాక ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాన్నైనా మనం తురుముకొని తురుముకోనో మిక్సీకి వేసుకొని వేయచ్చు, లేదంటే షాప్లో కూడా తురుగుతుందండి ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు అలా అయినా తెచ్చుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పావు స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకుందామండి. మూడు కలిపి బాగా వేపుకుందాము. ఇప్పుడు రెండు కప్పులు పిండికి ఒక కప్పు బెల్లం అండి, సన్నగా తురుము పెట్టుకున్న బెల్లం అది. ఒక కప్పు బెల్లం వేసి బాగా ఆ వేడి మీదే బాగా కలిపేద్దామండి. స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆ వేడి ఉంటుంది కదండి కళాయిలో వేడి, ఆ వేడితోటి బాగా కలిపేసుకుందాము. ఆ వేడికి బెల్లం కూడా బాగా కరిగి పిండితో కలిసిపోతుందండి. అన్నీ కలిపేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టుకుందామండి. కాసేపు ఆ బెల్లం బాగా వేడి కది అంతవరకు పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. మనం ముందు 2 స్పూన్లు వేసుకున్నామండి, ఇప్పుడు 4 స్పూన్లు, 6 స్పూన్లు అంటే చాలా ఎక్కువ సరిపోతుందండి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు తీసుకొని దానిలో వేసి వేపుకుందాము. జీడిపప్పులు అందుబాటులో లేనప్పుడు అండి వేరుశనగ పప్పులు బాగా వేపుకొని పొట్ట తీసేసి వాటిని కాస్త మిక్సీకి వేసుకొని అయినా వేసుకోవచ్చు అండి. మనకి ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. నేను జీడిపప్పులు వేస్తున్నాను. వేరుశనగ పప్పులు వేస్తే మాత్రం పొట్టు తీసేసి బాగా వేపాక పొట్టు తీసేయండి. కంపల్సరిగా పొట్టు ఉంటే బాగోదు. పొట్టు తీసేసి కొంచెం బరక్గా మిక్సీకి వేసుకొని పిండిలో కలిపేసుకోవచ్చు. జీడిపప్పులు వేగిపోయాయండి, కలర్ వచ్చేసాయి, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిలో ఈ జీడిపప్పులు వేసి కలిపేసుకుందాం. వేపుకున్న జీడిపప్పులన్నీ అందులో వేసేసుకుందాం. ఇప్పుడు వేడికి బెల్లం కూడా కరిగిపోయి ఉంటుందండి కొద్దిగా, ఇది వేయంలోనే మొత్తం ముద్దకు వచ్చేస్తుంది. ఇది మొత్తం తీసి ఇంకొక బౌల్లో వేసుకుందామండి మనం. ఒక 3 స్పూన్లు కాసి చల్లార్చిన పాలు వేసుకుందామండి, కొంచెం పొడి పొడిగా ఉంది కదండి, పాలు వేస్తే బాగా ముద్దకు వచ్చేస్తుంది. కాసి చల్లార్చిన పాలు అండి ఇవి, ఒక 3 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిపేసుకుందాం. అన్నీ కలిపి
ఇప్పుడు బాగా ముద్దకు వచ్చేస్తుందండి. అంతేనండి ముద్దలు కట్టేసుకోవటం. చిట్టికలు అయిపోయే లడ్డూలండి ఇవి. మనం ఎప్పుడు తినాలనిపించినా కానీ రాగిపిండి బెల్లం ఉంటే చాలండి, చిట్టుకలో చేసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడాను. ఇంతేనండి టేస్టీగా హెల్దీగా ఉండే రాగిలడ్డు తయారైపోయింది. ఇవి మీరు కూడా తప్పకుండా తయారు చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి.